నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఓ కీలక మార్పు చోటు చేసుకొనుంది. ఒక నిశ్శబ్ద సంచలనానికి ఇది పురుడుపోయబోతోంది. వైసీపీలో సీనియర్ నాయకుడు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తన సొంత కుంపటి పెట్టుకోనున్నారు. దీన్ని సొంత కుంపటి అనే దానికంటే వేరు కుంపటి అనడమే సమంజసం. రూప్ కుమార్ యాదవ్ సొంత కుంపటి గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్నది. దాదాపు 6 నెలల క్రితం రాజుకున్న ఈ రాజకీయ కుంపటి ఇప్పుడు కారు చిచ్చులా మారింది. నెల్లూరులో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆనం వర్గాన్ని ధిక్కరించి బయటకొచ్చిన వారిలో రూప్ కుమార్ యాదవ్ ఒకరు. అప్పటి నుంచి రూప్ కుమార్ యాదవ్ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు నాయకులతో కలిసి వైసీపీ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. గత కొన్నేళ్లుగా ఏ ఎన్నికలు జరిగినా కార్యక్రమాలు జరిగినా తన భుజాలపై మోసేవారు. అంతా తానై కీలకంగా వ్యవహరించే రూప్ కుమార్ యాదవ్ గత కొన్ని నెలలుగా వేరు కుంపటి పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. నెల్లూరు సిటీలోని ప్రతి డివిజన్లో క్రింది స్థాయి నాయకులతో సంబంధాలున్న రూప్ కుమార్ ఇప్పుడు నెల్లూరు సిటీలోనే మినీ బైపాస్లోని జేమ్స్ గార్డెన్లో ప్రత్యేకంగా ఆఫీస్ ప్రారంభించబోతున్నారు. ఈ ఆఫీస్కి జగనన్న భవనం అని నామకరణం చేయనున్నారు. ఈ నెల 21న ఈ ఆఫీస్ పూజా కార్యక్రమం జరగనుందని తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఆయన విజయ్ మహల్ గేటు వద్ద ఉన్న సిటీ వైసీపీ ఆఫీస్కి వెళ్లడం లేదు. పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరితో సన్నిహిత సంబంధాలున్న రూప్ కుమార్ యాదవ్ పెట్టిన ఈ వేరుకుంపటి మరింతగా రాజుకుని నెల్లూరు జిల్లా రాజకీయాలను మరింత రంజుగా మార్చే అవకాశం ఉంది.